ఈరోజు నేను పెడుతున్న వీడియో అమ్మాపల్లి టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసు అమ్మాపల్లి టెంపుల్ అసలు దేనికి ఫేమస్ అని? మాక్సిమం ఎక్కడైతే బాగా షూటింగ్స్ జరుగుతాయి అనేసి చాలా మెంబర్స్ చెప్పారు. అండ్ వ్యూ కూడా చాలా ఆసమ్ ఉంటుంది. సో దానికోసమే మేము ఆ వ్యూ అండ్ ఫొటోస్ కోసం వెళ్దామనేసి. అండ్ అక్కడ టెంపుల్ చాలా ఫేమస్ అండ్ అక్కడ కొలను ఒకటి ఉంటుంది. ఇక్కడే చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి. మీలో ఎంతమంది అక్కడ ఆ లొకేషన్ చూసారో నాకు కామెంట్ చేయండి. ఇదండి, ఇప్పుడైతే మనం అమ్మాపల్లి టెంపుల్కి వెళ్తున్నాము. మనమైతే ఇది నెహ్రూ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తూ ఉంటే మనకి గచ్చిబౌలి నుంచి 26 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మనకి హార్డ్లీ 1 అవర్ పడుతుంది మ్యాక్సి వెళ్ళడానికి. అండ్ ఇది నెహ్రూ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. అండ్ మోర్ ఓవర్ ఇదైతే మొత్తం కూడా హైవే అండ్ అవుట్స్కర్ట్స్ హైవే కాబట్టి మనకి మోస్ట్లీ అంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదండి. సో మ్యాక్సిమం మనమైతే వితిన్ 1 అవర్లోనే మన డెస్టినేషన్ని రీచ్ అవ్వగలం. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఈ బైక్ మీద బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే బైక్ జర్నీ అనేది అవసరం ఉంటుంది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 7 అట్లా వెళ్ళకుండా ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ అయ్యాము. లైక్ 10 ఆ టైంకి స్టార్ట్ అయ్యి మిడిల్కి వచ్చేసరికి మేము ఎండ్లో మాడిపోతూ వెళ్తున్నాం పాపం. ఎప్పుడు కూడా మనము ఒక ప్లేస్ అనుకున్నామంటే ఈ మధ్యలో ఉన్న జర్నీ కూడా మనకి చాలా బాగుంటుంది. అండ్ మనం వెళ్ళేటప్పుడు మనకి ఈ రోడ్స్ న్యూ ప్లేసెస్ అనేవి మనకి వస్తూ ఉండే కొద్దీ మనకి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అండ్ మొత్తం మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే డెఫినెట్గా మధ్య మధ్యలో ఉండే ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మనకి ఆ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అమ్మాపల్లి టెంపుల్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి మధ్యలో మా జర్నీ కూడా చాలా ఎక్కువే పట్టింది. అండ్ మేము వెళ్ళే కొద్దీ మాకు ఈ గ్రీనరీ రోడ్స్ అండ్ ఈ ట్రాఫిక్ లేకపోవడం వల్ల మాకు మా జర్నీ చాలా ఎంజాయబుల్గా ఉంది. అండ్ మాకు ఈ రోడ్స్లో కూడా ఈ ఎంత గ్రీనరీ ఉండడం వల్ల మాకు అంత వేడేం అనిపించలేదు. ఎంత సూర్యుడు పైన ఉన్నా సరే ఈ గాలి వల్ల మాకు అంతలా ఏమనిపించలేదు, పర్లేదనే చెప్పుకోవచ్చు. అండ్ మేము అలా వెళ్తున్న కొద్దీ మాకు అమ్మాపల్లి టెంపుల్కి వెళ్ళే లోపల ఈ విలేజ్ అనేది ఇంకా లోపలికి వెళ్తున్నాం. శంషాబాద్ ఇక్కడైతే నియర్ బై ఉంటుంది. అండ్ ఇంకా మ్యాక్సిమం ఊరు లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మాకు అలసట వచ్చి కొంచెం డ్రింక్స్ తీసుకోవడానికైతే ఆగం ఇక్కడ షాప్స్ దగ్గర. తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసాము ఆ జర్నీని. అండ్ అలా లోపలికి వెళ్తే ఇది మొత్తం విలేజ్ లుకే అనిపిస్తుంది మనకైతే ఇది. అండ్ ఇది మోర్ ఓవర్ విలేజ్ కూడా. ఫైనలీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఇదేనండి అమ్మాపల్లి టెంపుల్కి లోపలికి వెళ్ళే వే. అండ్ ఇదైతే సీతారాముల టెంపుల్. మనకి ముందైతే హనుమంది ఒక టెంపుల్ ఉంటుంది, దానికి ఫ్రంట్ ఇక్కడ మనకి సీతారాముల టెంపుల్ వే ఉంటుంది లోపలికి. ఇదండి లోపలికి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ షూటింగ్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉండలేక కార్స్లో వస్తూ ఉన్నారు మ్యాక్స్ అయితే. లోపలికి పార్కింగ్కి అయితే మన దగ్గర మనీ కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ టికెట్కి ఒక టికెట్ వచ్చి 10 రూపీస్ తీసుకుంటారు బయట పార్కింగ్ అయితే. అదే లోపల పార్కింగ్కి 20 to 40 రూపీస్ ఉంటుంది. నార్మల్ 2 వీలర్కి అయితే 20 రూపీస్ అండ్ 4 వీలర్కి అయితే 40 రూపీస్ తీసుకుంటారు. ఆ టికెట్స్ తీసుకుని పార్క్ చేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా. అండ్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళలే కొద్దీ మనకి ఇక్కడ కొన్ని టెంపుల్స్ అంటే ట్రీస్తో గ్రీనరీతో ఉంటూ ఉంది. అండ్ మనకి ఏమన్నా అలసట వస్తే తాగడానికి తినడానికి ఇక్కడ పక్కన షాప్ కూడా ఉంది. అండ్ ఇదండి ఆ స్ట్రైట్గా అనిపించేది మనకి టెంపుల్. అండ్ వీళ్ళు వెళ్ళే సైడ్ వచ్చి కొలన్ వైపుకి వెళ్తున్నారు. అండ్ ఫస్ట్ మేము లాస్ట్ 12 తర్వాత వస్తున్నాం కాబట్టి ముందు మేము టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్న తర్వాత కొలన్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని టెంపుల్ మొత్తం ఒకసారి చూసి తర్వాత కొలన్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇదండి బయట సైడ్ అయితే. అండ్ చెప్పులు తీసి లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇది మొత్తం కూడా అమ్మాపల్లి టెంపుల్లో ఉన్న సీతారాముల టెంపుల్. అండ్ ఇక్కడ వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. అండ్ ఇది మొత్తం కొండని చెక్కి కట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ గ్రీన్తో ఉన్నది న్యూ టెంపుల్ ఓపెనింగ్ అనుకుంటా, అంటే టెంపుల్ స్ట్రక్చర్ అయితే కనిపించింది మాకు. అండ్ ఇదండి టెంపుల్ అయితే. ఈ టెంపుల్ లోపల మనకి ఇది మొత్తం కూడా ట్రీస్తో మ్యాంగో ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇదైతే కొబ్బరికాయలు కొట్టే మొత్తం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ తర్వాత ఇది ఇటు సైడ్ వెళ్తే మనకి వాటర్ డ్రింకింగ్ ఏరియా ఉంటుంది. అండ్
ఆ వాటర్ డ్రింకింగ్ ఏరియా ఇది మొత్తం కూడా. అండ్ ముందుకు వెళ్తే ఇది మనకి గజ స్తంభం దగ్గర నుంచి అండ్ టెంపుల్ మొత్తం స్ట్రక్చర్ అండి ఇదంతా. అండ్ ఇదండి మొత్తం కూడా టెంపుల్ది మనకి ఒక ప్రదక్షిణం చేసి మొత్తం కూడా ఒకసారి చూసొద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం మనం చూద్దాం టెంపుల్ని అయితే. అండ్ ఇదండి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ముడుపులు ఏవో కట్టున్నారు కదా, నాగమ్మ తల్లి ఉన్నట్టున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ముడుపులు ఎక్కువ కట్టున్నారు, చాలామంది మొక్కులు బాగా మొక్కుంటారు. అండ్ ఇది సరౌండింగ్స్ అండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి ఈ టెంపుల్లో. చాలా మూవీస్లో అయితే ఈ టెంపుల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఏమన్నా మూవీలో కనిపించినట్లయితే నాకు కమెంట్ చేయండి కింద వీడియోలో. అయితే ఈ చుట్టుపక్కల నడుస్తూ ఉంటే మనకి మొత్తం కూడా ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది. అండ్ కాళ్ళు మనకి ఏమి కాలకుండా కింద మనకి ఇక్కడ వేశారు. అండ్ అదొకటి మనకి బెనిఫిట్ అండి. అండ్ ఈ స్ట్రక్చర్ చూసారు కదా, మీకు దూరం వీడియోలో చూస్తేనే మీకు తెలిసిపోతుంది. మోస్ట్లీ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ ఇంత ఫేమస్ అయ్యి దీనికోసం చాలా మెంబర్స్ అయితే చాలా వస్తూ ఉంటారు ఇక్కడికి టెంపుల్ విజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ చాలా ఫోటోషూట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూసారు కదా ఇదంతా కూడా మనకి టెంపుల్ బయట సరౌండింగ్స్ మొత్తం కూడా అండి. ఇవన్నీ స్టార్టింగ్ మనము ఎటు అయితే ఎంటర్ అయ్యామో అటు సైడ్ ప్లేస్ ఇదంతా కూడా. అండ్ ఇదండి మొత్తం టెంపుల్ యొక్క అవుట్ సైడ్ అవుట్లుక్ మొత్తం కూడా. అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్దాము. అండ్ టెంపుల్లో మన గాడ్ ఎలా ఉన్నారు ఏంటి అనేది విజిట్ చేసి అడుగుదాం. ఇదండి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనకి గజస్తంభం వచ్చింది కదా, హనుమంతుడు ఉన్నారు ఇక్కడ. తర్వాత ఇంకా అలా లోపలికి వెళ్ళి లోపల అసలు ఎలా ఉంది ఏంటి ఇది పాతదేనా ఏంటి అన్నది చూద్దాం. అండ్ ఇక్కడ హనుమంతుడు ఉన్నారు. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి లోపల టెంపుల్ యొక్క లుక్ కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ నుంచి వేయండి, ఇటు మనం దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇది టెంపుల్ లోపల. అండ్ ఇవన్నీ కూడా భక్తులు ప్రసాదాలు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. అలా మేము క్యూలో నుంచి ముందుకెళ్తున్నాం. ఈ ఫ్రంట్ కనిపించేది క్యూ లైన్. అండ్ ఈ టెంపుల్ ఒకప్పుడు కన్స్ట్రక్షన్ అనడానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు, అవన్నీ కూడా మనకి చూసారు కదా ఈ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనడానికి. అండ్ దీన్ని చెక్కడం కూడా చాలా బాగా చేశారు. ఇది చూస్తేనే చాలా ఓల్డ్లా అనిపిస్తుంది. ఇదండి ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇది సీతారాములకి ఫ్రంట్ ఎదురుగుండా మనకి హనుమంతులు ఉంటారు. అండ్ ముందుకెళ్తే ఇక్కడ మనకి హుండీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు మనం చూస్తున్నాం కదా సీతారాములకి హారతిస్తూ ఉన్నారు. ఇదండి ఇక్కడ ఫేమస్ సీతారాముల టెంపుల్ లోపల కరెక్ట్గా హారతి టైంకి వచ్చాము. అండ్ దర్శనం బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకున్నాం. పులిహోర ప్రసాదం అయితే 20 రూపీస్ అండ్ లడ్డు కూడా అంతే. అండ్ తర్వాత ఇది టెంపుల్లో ఇంకా అలా కూర్చుని మనం ప్రసాదం తీసుకుని కొంతసేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ. అండ్ ప్రసాదం తీసుకుని అలా కూర్చుని టైం స్పెండ్ చేసి కొంతసేపు తర్వాత కొలం దగ్గరికి వెళ్దామనేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా ఇక్కడ న్యూ కొద్ది ఏదో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, లైక్ అది కనిపిస్తుంది కదా న్యూది. అండ్ ఇది మొత్తం కూడా టెంపుల్ బయట మొత్తం ఈ కొలను వెళ్ళడానికి వే. ఒక రాజేష్ ఇంకొక రాజేష్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు థ్రెడ్ దాటడానికి. అండ్ ఇది మొత్తం కూడా కొలనండి. ఇక్కడే మనకి చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. లోపలికి తీసుకెళ్ళి చూస్తాను. మీకు ఇది చూడగానే ఏమన్నా మూవీ ఏమన్నా గుర్తొస్తే కమెంట్ చేయండి. ఇది మొత్తం కూడా కొలన్ బయట అవుట్లుక్ అండి. ఇదంతా కనిపిస్తుంది కదా. పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడ ఉంది కార్స్కి. చూడండి చాలామంది వచ్చి కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పిక్స్ కోసం. అండ్ ఇదండి కొలన్ అయితే చూసారు కదా. ఇక్కడైతే ఫేమస్ ఫోటో షూటింగ్స్ అండ్ మూవీ షూటింగ్స్ కూడా బాగా ఫేమస్. ఇదైతే యజ్ఞం మూవీ అండ్ అరుంధతి ఇవన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఇక్కడ షూటింగ్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ సపరేట్గా ఉంటున్నారు. ఇదైతే చాలా నీట్గా అండ్ చాలా బాగుంది. మోస్ట్లీ చాలా మెంబర్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి మరీ ఇక్కడ వీడియోస్ చేపించుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు చాలామంది. అండ్ వాళ్ళే ఫొటోస్ తీస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఫ్యామిలీస్ అండ్ నార్మల్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వాళ్ళు అండ్ నార్మల్ మనకి మూవీ షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయి ఉంటాయి ఇక్కడైతే. అండ్ ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ
సరౌండింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. మ్యాక్సిమం మీరు వచ్చేటట్లయితే మాత్రం ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని రండి. ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి ట్రెడిషనల్ డ్రెస్సులు అయితే చాలా బాగుంటాయి. మన పిక్స్లో కూడా ఆసమ్ లుక్ వస్తుంది. సో ఆ మిస్టేక్ నార్మల్ డ్రెస్సులు వేసుకుని మిస్టేక్ అయితే చెయ్యొద్దు ఎవరు కూడా. ఇటు సైడ్ ఎంత చూసినా సరే చూసే కొద్దీ ఉన్నది. అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా గ్రీనరీగా ఉన్నాయి, అంత మంచిగా ఏం లేవు కానీ కొలను కాబట్టి ఫొటోస్లో మాత్రం చాలా గ్రీనరీ టైప్లో పడుతుంది. ఇటు సైడ్ మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ పిక్స్లో అయితే మనకి బ్యాక్గ్రౌండ్ అన్నీ కనిపించి మంచి లుక్ అయితే వస్తుంది. సో మ్యాక్సిమం అయితే ట్రెడిషనల్ వేసుకుని రండి. ఇంకా కొలను మొత్తం చూసి అక్కడ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇక్కడ డ్రింక్స్ తాగాం. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి టూ హౌసెస్ ఉన్నాయి. ఏంటి అని లోపలికి వెళ్తే ఇక్కడ ఒకటేమో మిథిలా ఉంది అండ్ ఇంకొకటి అయోధ్య అని ఉంది. సీతమ్మ తల్లిది మిథిలా కదా అండ్ అయోధ్య, ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ ఏమన్నా మ్యారేజెస్ లైక్ జరిగితే విడుదలలో టైప్ ఇస్తారనుకుంటా అయోధ్య అండి మిథిలాని. అండ్ ఇదండి మొత్తం కూడా టెంపుల్ యొక్క విశేషాలు. అండ్ అది కంప్లీట్ చేసుకుని ఇంకా మేము రిటర్న్ టు గచ్చిబౌలి రావడానికి స్టార్ట్ అవుతున్నాము అలా వాక్ చేస్తూ. అండ్ ఇదండి మొత్తం కూడా ఇంకా టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతున్నాము రిటర్న్ రావడానికి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా ఒకటి ఉంది, ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇదేంటి అనేసి. మనకి దీని ఫ్రంటే మనకి మన టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది అనుకుంటా. మరి ఇదైతే టెంపుల్ టైపింగ్ కాదు కానీ జస్ట్ అలా స్టాట్యూ కింద ఉంది అంతే. తర్వాత అది చూసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము రిటర్న్ వెళ్ళడానికి. ఇదండి మొత్తం మా అమ్మపల్లి టెంపుల్ యొక్క విశేషాలు. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే కొద్దీ ఇది రోడ్ అండి. అండ్ ఇటు సైడ్ నుంచి మేము ఇంకా అలా స్టార్ట్ అవుతూ ఉన్నాము. స్టార్ట్ అయ్యి ఇంకా ఇదండి అమ్మపల్లి టెంపుల్ యొక్క విశేషాలు. అయితే ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా ఈ మధ్య నుంచి వెళ్ళే కొద్దీ మనకి ఉన్న హైవే అండ్ రివర్ మైనింగ్ అన్నీ కూడా ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యామో అలానే రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఇది మనకైతే నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి వచ్చే వే అన్నమాట. అండ్ ఈ హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయండి. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలియదు కానీ ప్రజెంట్ అయితే అవుటర్ రింగ్ రోడ్స్ కూడా చాలా మంచిగా డెవలప్లో ఉన్నది. అండ్ నార్మల్ వాక్ చేసే వాళ్ళకు కూడా పక్కన ఫుట్పాత్స్ కూడా బాగున్నాయి కదా, చూస్తున్నారు ఇంత మంచిగా డెవలప్ అయ్యింది. అండ్ మనకి ట్రాఫిక్ కూడా చాలా లో ఉన్నది అవుటర్ రింగ్ రోడ్స్ మీద నుంచి. నార్మల్ హైవే మీద అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఇటు సైడ్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి అయితే చాలా తక్కువ ఉంది. అండ్ మనం వెళ్ళే కొద్దీ మనకి కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. మీకు ఈ లొకేషన్ ఏమన్నా ఐడియా వచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఇదండి టెంపుల్ యొక్క విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కమెంట్.